Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Runduvela Yerve Rundulo, Epi Razakiya Mukachitramidi. Epilo, Runduvela Pantumdi, Enigra Taravata, Marina Parasitello, Rastamlo, Balapartu, Vastuna, Vicepi, Runduvela Yervenalgu, Yenikalono, Adefit repeat chase and the Ku Mumaranga Prithnestondi. అదే సమయంలో విపక్షాలు రోజుకో వ్యూహంతో జగన్ను ఇరుకున పెట్టే రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నంలో ఈ ఏడాది ఎవరు పైచేయి సాధిస్తారు, ఎవరు విఫలమయ్యారనే అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అదే సమయంలో మూడేళ్లుగా ఏకపక్షంగా చప్పగా సాగిపోతున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఏడాది పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో ఈ ఏడాది రాజకీయ ముఖచిత్రంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ వైపు మూడేళ్ల పాలన పూర్తి చేసుకుని నాలుగో ఏడాదిలో కొనసాగుతున్న వైసీపీ సర్కార్ మరోసారి ప్రజల మద్దతు కోరేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు విపక్షాలు పలు త్యాగాలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా పరస్పరం పైచేయి సాధించేందుకు వైసీపీ విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలతో రాష్ట్రంలో హింస కూడా పెరుగుతోంది, కేసుల సంఖ్య ఎక్కువవుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాన్ని మరోసారి తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు ప్రధాన పార్టీలు శ్రమించాల్సి వస్తోంది. ఈ ఏడాది అధికార వైసీపీ మిశ్రమ ఫలితాలు లభించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు భారీ ఎత్తున సంక్షేమం అమలు చేస్తున్న అభివృద్ధి విషయంలో అదే వెనుకబాటు ఈ ఏడాది కూడా కొనసాగింది. పదుల సంఖ్యలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నా వాటిలో ఏ ఒక్కటి ఇప్పట్లో ప్రారంభించే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో పోర్టులన్నీ అందని పరంగా అవుతుండగా విభజన సమయంలో హామీ ఇచ్చిన పోలవరం వంటి ప్రాజెక్టులకు సైతం ఈ ఏడాది కూడా మోక్షం కలగలేదు. అటు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటిని ప్రైవేటు పరం కాకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతున్నా అవి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ఆరంభంలో ఉన్న ఊపు ఇప్పుడు కనిపించడం లేదు. దీన్ని గమనించిన జగన్ కొత్త కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా ఉన్న టీడీపీ ఈ ఏడాది కాస్త మెరుగుపడింది. గత మూడేళ్లలో రెండేళ్ల కరోనా కారణంగా నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే బయటకు వస్తే వైసీపీ నేతలు కేసులు పెడతారన్న భయంతో టీడీపీ నేతలు జనంలోకి రావడానికి భయపడ్డారు. చివరికి ఎన్నికలు సమీపిస్తుండటం, చంద్రబాబు హెచ్చరికలతో నేతలు జనంతో తిరగడం మొదలుపెట్టారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తిరుగుతున్న స్థాయిలో టీడీపీ నేతలు మూడేళ్లలో కనిపించలేదు. అలాగే ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో టీడీపీ జనంలోకి వెళుతున్న పూర్తి స్థాయిలో ఫలితాలు మాత్రం లభించడం లేదు. దీంతో కొత్త ఏడాదిలో లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలో జనం నుంచి స్పందన వస్తున్నా దాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలో టీడీపీ సామర్థ్యంపైనే వచ్చే ఎన్నికల ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది అధికార వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడంలో చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ చాలాసార్లు ముందున్నట్లు కనిపించారు. అలాగే వైసీపీకి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు కంటే చాలా చోట్ల పవన్కు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పలు చోట్ల మంచి ఫలితాలు అందించింది. అయితే గత టీడీపీ పాలనపై జనంలో ఉన్న వ్యతిరేకత ప్రభావం ఇంకా తగ్గపోవడంతో జనసేన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తనదైన విధానంలో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది జగన్ చంద్రబాబులకు పోటీగా రాజకీయం నడపడంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో ప్రధాని మోడీ చంద్రబాబు పవన్కు ఇస్తున్న ప్రాధాన్యత జనసేనకి భవిష్యత్తులో డిమాండ్ పెంచబోతోంది. ఏపీలో ఈ ఏడాది మారిన తాజా రాజకీయ చిత్రాన్ని చూసుకుంటే వైసీపీ సర్కార్పై ప్రజా వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. అధికారంలోకి వచ్చే నాలుగేళ్లు కావస్తుండటం, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించలేకపోవటం, నిధుల కొరత, అభివృద్ధి వెనకాడటం, ప్రత్యర్థులపై కక్ష సాధింపు రాజకీయాలు వైసీపీని మైనస్లోకి నెడుతున్నాయి. అయితే ఈ మేరకు దీన్ని సొమ్ము చేసుకోవడంలో మాత్రం చంద్రబాబు విఫలమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం గతంలో టీడీపీ పాలనలోనూ దాదాపు ఇవే సీన్లు కనిపించడమే. అందుకే చంద్రబాబు కంటే పవన్ స్థిరంగా నిర్మాణాత్మకంగా రాజకీయాలు చేస్తే ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా జనం పరిగణించే అవకాశాలు మెరుగుపడతాయని చర్చ సాగుతోంది. లేకపోతే వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.